ఆన్సర్ కరెక్ట్ గా చెప్పు. బాష్పీభవనం అనే ప్రక్రియ ద్వారా ఉప్పును తయారు చేస్తారు. వెరీ గుడ్ రోషిణి, బాగా చెప్పావు. ఇప్పుడు నేను కార్టూన్ చూపిస్తాను, చూడు. ఓకే. అసలే అంటూ పట్టను ఎవరికి అర్థం కాలలే, నేనంటే నేనే. నా దారి ఎప్పుడు వేరలే, వేరెవరు రాలేరలే. నన్ను ఆపడం అది కష్టమే, నా ముందు ఎవరైనా సరిపోరే. నేను సుడిగాలిని, నా ఇష్టం నా తెల్లే. మరేది లేదులే, నాకెదురు ఏదులే. ఎవరు ఏమనుకున్నా నేలెక్క చేయరులే. నేను సుడిగాలిని, నా ఇష్టం నా తెల్లే. నేను సుడిగాలిని, నా ఇష్టం నా తెల్లే. మరేది లేదులే, నాకెదురు ఏదులే. ఎవరు ఏమనుకున్నా నేలెక్క చేయరులే. నేను సుడిగాలిని, నా ఇష్టం నా తెల్లే. నువ్వు నన్ను కూడా ఓడించేలా ఉన్నావు, చాలా బాగా ఆడుతున్నావు. నేను మంచి ఊపులో ఉన్నాను. అబ్బా, నేను నిన్ను ఆపలేను. వావ్, అప్పుడే ట్రిక్ షాట్స్ కూడా మొదలుపెట్టావా? నువ్వు అలాగే ఆడుతుంటే పెద్ద స్టార్ అయిపోతావు. నేనంత గొప్పవాడిని అవుతానంటావా? ఇంకా చెప్పాలంటే నువ్వు ఆటోగ్రాఫ్లు ఇవ్వడం మొదలు పెట్టేయచ్చు. ఇక నాకు వయసు అయిపోవడం వల్ల నేను రిటైర్ అయిపోతున్నాను. అందుకే నేను డబుల్ యాక్షన్ మెడికేటెడ్ బింగ్ బ్యాగ్స్ ని వాడుతున్నాను. ఇది నా రెక్కలకు పనిచేస్తుందంటే మీకు పనిచేస్తుందనేగా. నువ్వే నా దగ్గర నేర్చుకోవచ్చు. ఇక మనం వెళదాం రా. కొంచెం అర్థం చేసుకో. అర్థం చేసుకున్నా. ఇప్పటికే రెండు టీంలు, ఒకటి నేను, ఒకటి ప్యూపెట్. నువ్వు ముందాడు. ఓ థాంక్స్. నువ్వేదో ఆడటానికి ప్రయత్నించావు గాని ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. నేను ఎప్పుడు ఆడేట ఆడలేదనుకుంటా. అది నీ తప్పు కాదులే ప్యూపి. అయితే సరే, నన్ను డిన్నర్ టైంకి లేపు. బాగా అలసిపోయి ఒక గ్లాస్ పాలు తాగడం కన్నా మించిన సుఖమే లేదు. ఏమంటారు మిస్టర్ గాయ్స్? అబ్బే, మీరేం బాధపడకండి, మీతో అంటే నాకు చాలా ఇష్టం. హే, ప్యూపర్ దగ్గర ఎందుకు అలా నడుచుకున్నావు? వాడు సంతోషిస్తాడు అనుకున్నావా? ఇంకేం మాట్లాడుకు, అతను ఓడిపోయాడు. ఇక సంతోషించాల్సింది కేవలం గెలిచిన నేనే. నువ్వు తనకన్నా మూడు రెట్లు పెద్దవాడివి. పిరికి పందలు ఇలాంటి కుంటి సాకులు చెప్తారు. కానీ మనం వాడుకునేది సంతోషానికి, ఆరోగ్యానికి కాదు. ఈ సంతోషాలు ఆరోగ్యాలనే కవుళ్ళన్నీ ప్రపంచంలో చేతకాని వాళ్ళు చెప్పే మాటలు. కానీ అలాంటి టాలెంట్ ఉండే వాళ్ళ లక్ష్యం ఒకటే, నాకు ఎదురొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తొక్కి పరేయడమే. ఓడిపోయిన వాళ్ళే ఎప్పుడు ఓడిపోతూ ఉండరు. ఖచ్చితంగా ఓడిపోతారు. ఇప్పుడు ప్యూపెట్ ని తీసుకో. నన్ను ఏ ఒక్క దానిలో ఓడించినా నాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. కానీ అతను అలా గెలవలేదు. ఎప్పటికీ నేనే గెలుస్తాను. నేనేదో గొప్పకని చెప్పుకోవడం లేదు, అదే నిజం. అయితే చూస్తూ ఉండు, ప్యూపర్ట్ నిన్ను ఏదో ఒక దానిలో ఓడించి తీరుతాడు. అలా నువ్వు కలలు కనాల్సిందే. నేను మాత్రం అతను ఏ ఆటలోనైనా ఏ వేళల్లోనైనా ఎక్కడైనా గెలవగలను. ఓ అలాగా, అది చూద్దాంలే. ఓకే, నేనెప్పుడో రెడీ.
दारी चूसकोना You choke, but it's okay. Tomorrow is another day. Fly from disgrace. You really blew your race. If I were you, I'd quit to save some face. You're a loser in every way. No, Marie, la, need lo vodi pota vankule du. Aina yedo ok chinnna tapu ala vodi poto now. నేను ఇప్పుడు అలా చిత్తుగా ఓడిపోతున్నందుకు బాధలేదు ఎందుకంటే నేను మా పెద్దన్నయ్య దగ్గరగా ఓడిపోతున్నాను ఓ కమ్ ఆన్ బాగా ఆలోచించు మన మీద మనకు నమ్మకం ఉన్నది అంటే నీ మీద దేనిలోనో చెప్పు నేను ఫన్నీగా ఉండగలను నీ దగ్గర ఎక్కువ ఫన్ ఉందంటావు అంటే ఇప్పుడు ఆల్రెడీ కంటే ఎక్కువ ఫన్నీగా ఉంటే గెలవగలవు మళ్ళీ నాతో బాస్కెట్ బాల్ ఆడాలనుకుంటున్నారా చాలేస్తుంది మేము ఇప్పుడు ఆడబోయేది బాస్కెట్ బాల్ కాదు ఫన్ బాల్ ఆడబోతున్నాం ఫన్ బాలా అవును ఫన్ బాల్ అగో కానీ నేను ఎప్పుడు ఆ ఫన్ బాల్ గురించి వినలేదు ఓ నీ వల కాదని చెప్పు చేతకని వాళ్ళే కుంటి సాకులు చెప్తారు ఓ కాసేపు అలాంటి సాకులు చెప్పడం ఆపుతావా బుద్ధిగా ఈ ఫన్ బాల్ రూల్ బుక్ చదివి ఓడిపోడానికి రెడీగా ఉండు జడ్జెస్ గా వచ్చినందుకు చాలా థాంక్స్ ఇదిగో ఇవే మీ ఫన్ బాల్ అనౌన్సర్ హ్యాట్స్ అవును మీరు పెట్టుకొని తీరాలి ఎందుకంటే మీరు చూసేదంతా ఫన్ మాత్రమే హాయ్ మీ అందరికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఒక విశేషం ఏంటంటే ఓ అన్నకి ఓ తమ్ముడికి ఓ విన్నర్కి ఉత్సాహంతో ఉన్న వాడికి పెద్ద పోటీ అలాగే ఇప్పుడు ఆడబోయే ఆట పేరు ఫన్ బాల్ అవును మిస్టర్ పెస్కి ప్యూపట్లోని గొప్పదనం చాడడం కోసం ఒక రాత్రంతా మ్యాగీ తయారు చేసిన అద్భుతమైన గేమ్ ఇది అన్నిట్లోనూ ఇంతవరకు స్టార్ అనిపించుకున్న ఆల్డెన్ ఓడిపోతాడా అనేది అనుమానమే కానీ ప్యూపట్కి బాగా చేతనైంది కేవలం ఫన్ ఏ కదా అతని దగ్గర ఫన్ లేదు నీ దగ్గర ఉంది నీకు చేతనైన ఫన్ చేస్తూ ఆడి చూపించు అర్థమైందా బ్రదర్ ఓకే ఆల్డ్రిన్ ప్యూపర్ట్ కి దెబ్బ తగలకుండా ఆడు ప్యూపర్ట్ ఎక్కడ దెబ్బలు తగుల్చుకోకు ఓకే మీ ఫన్ ప్రారంభించండి కమ్ ఆన్ ప్యూపీ నువ్వు అతన్ని ఓడించగలవు డిస్నీ ద బస్ ఆన్ మ్యాగీ విరామం మీరు నమ్మలేనిది ఇంతవరకు చిన్న పిల్లల లోకంలో జరగనిది ఖుషీ టీవీలో జరగబోతోంది వరలో మీరు కార్టూన్ హీరోస్ ని చూస్తుంటారు కానీ వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడారా